వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సబ్ డివిజన్ 3 టౌన్ పిఎస్ పరిధిలో సుమారుగా 109 కేజీస్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న టీమ్ని 3 టౌన్ పోలీస్ వారు పట్టుకొని రిమాండ్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవి టోటల్గా నలుగురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి కేసులో సుమారుగా 109 కేజీస్ గాను 5,48,000 రూపాయలు వాల్యూ చేస్తుంది. ఇది విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మెయిన్ సప్లయర్ అయినటువంటి తాడి లక్ష్మి భర్త నాయుడు 45 సంవత్సరాల కాపు భూపాలపట్నం గ్రామం రొల్లగుంట మండలం విశాఖపట్నం డిస్టిక్ట్. అదేవిధంగా ఆమెతో పాటు పార్ట్నర్గా ఉంటూ ఈ బిజినెస్ చేస్తున్నటువంటి మందపల్లి త్రిమూర్తులు తండ్రి అప్పారావు 34 సంవత్సరాలు కాపు తాపి పనిచేస్తాడు సాయిబాబా గుడి వద్ద కొండపాలెం రొల్లగుంట గ్రామం విశాఖపట్నం డిస్టిక్ట్. వీరికి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి హెల్ప్ చేసినటువంటి ఆటోలో తరలిస్తూ నర్సీపట్నం వైపు నుంచి ఆటోలో ఏలూరు వరకు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్లో హెల్ప్ చేసినటువంటి ట్రాన్స్పోర్టర్ పాంగి మత్స్యరాజు తండ్రి సత్యారావు 28 సంవత్సరాలు కోందు క్యాస్ట్ ఎస్టీ కోందు రబ్బర్ గొంది చింతపల్లి మండలం విశాఖపట్నం డిస్టిక్ట్. వీరు అక్కడ సోర్స్ విశాఖ ఏజెన్సీలో కూడా అక్కడ వేరే వేరే వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ గంజాయిని కొని ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ వరకు తీసుకొచ్చి ఇక్కడ రిసీవర్ గోడ త్రివేణి భర్త రంగారావు 28 సంవత్సరాలు యాదవాబాయ్ క్యాస్ట్ పోస్టల్ కాలనీ విజయ గార్డెన్స్ ఏలూరు ఈమెకి తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ నుంచి చిన్న చిన్న మొత్తంలో టౌన్లో వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ కేసు 3 టౌన్ పోలీస్ వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. 29 కేజీలతో సహా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా వీటిలో ఈ సప్లయర్స్లో ట్రాన్స్పోర్టేషన్లో రిసీవర్స్లో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా వేరే వారి పాత్ర ఏమైనా ఉందా అనేది ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో గౌరవ ఎస్పీ గారు వెస్ట్ గోదావరి శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్ గారు అదేవిధంగా సబ్ డివిజన్ ఏలూరు తరఫు నుంచి చేసిన టీం అంతా కూడా గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆమె మీద కేసులు ఉన్నాయనేది మనం ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా ఈ గంజాయి బిజినెస్ ఈ చిన్న చిన్నగా మొత్తంలో సప్లై చేయడం అనేది ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. ఈ ముద్దాయిలు A1, A2, A3 వారి మీద గతంలో కూడా కేసెస్ వేరే డిస్టిక్లో కూడా నమోదు చేయడం జరిగింది. వీళ్ళు డైరెక్ట్గా సప్లై అంతా ఏలూరుకే వచ్చింది. సో రెడీలో ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఆ కేసులో రిజిస్టర్ చేసాం. ఇది 109 కేజీస్ 5,48,000 వాల్యూ చూసాం. అంటే ప్లేస్కి కూడా కొంచెం వాల్యూ మారుతూ ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో ఒక వాల్యూ ఉంటుంది, ప్లెయిన్ ఏరియాకి వచ్చేసరికి వాల్యూ మారుతుంది, స్టేట్ మారిన తర్వాత కూడా వాల్యూ మారిపోతుంది. కేజీ ఇంత లెక్క అని చెప్పి వాల్యూ చేంజెస్ ఉంటాయి. మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ దాటి స్టేట్ కూడా దాటిపోతే దాని వాల్యూ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది.